అందరికి నా నమస్కారాలండి. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి వర్క్ బుక్లో యూనిట్ 3లోని గ్రామర్ అండ్ వొకాబులరీ అనేది చూస్తున్నాం. పేజ్ నెంబర్ 33 కనుక చూసినట్లయితే మనకి బిట్టర్లీ, ఎంబిట్టర్డ్, ఎవిడెంట్లీ, మాలెస్ అనేటటువంటి పదాలు కనబడతాయి. బిట్టర్లీ అంటే కటువుగా అని అర్థం, ఎంబిట్టర్డ్ అంటే పగతో అని అర్థం, రిసెంట్ఫుల్ అంటే ద్వేషంతో పగతో నింపబడి ఉండడం, ఎవిడెంట్లీ అంటే స్పష్టంగా, మాలెస్ అంటే దుర్బుద్ధి అని వీటి యొక్క అర్థం. టెన్త్ క్లాస్కి సంబంధించి మీరు చూసినట్లయితే వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ వర్క్ బుక్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది. మీకు ఈ ప్లేలిస్ట్లో వర్క్ బుక్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. గ్రామర్ అనేది యాజ్ వెల్ యాజ్ ఏవైనా టాపిక్స్ ఉంటే పోయమ్స్ కానీ, మ్యాన్ వర్సెస్ నేచర్ అనేటటువంటి పోయమ్ ఉంది, నార్మన్ లిటిల్ ఫోర్డ్ రాసినది, అట్లాంటివి ఏవైతే ఉన్నాయి యూనిట్ 1లో ఉంది ఇది, అలాంటివన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. అలానే టెక్స్చువల్ లెసన్స్ అవన్నీ కూడా వరుసగా ప్రతి చాప్టర్ పూర్తిగా కంప్లీట్ చేయబడింది. మీకు చివరి వరకు అది ఉంచండి, గోవా కానివ్వండి, కూర్గ్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, మిజిబిల్ కానివ్వండి, ఫాక్ కానివ్వండి, మేడం రైట్స్, అన్నీ టోటల్ ఏవైతే ఉన్నాయో అన్ని లెసన్స్ ఏవైతే టెక్స్చువల్ యాజ్ వెల్ యాజ్ సప్లిమెంటరీ రీడర్కి సంబంధించినటువంటి ప్రతి లెసన్ కూడా మీకు ఇక్కడ కవర్ చేయబడి ఉంది. అట్లానే ప్రతి పాఠం యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు వివరించబడ్డాయి, అట్లానే సమ్మరీ ఇవ్వబడింది, అట్లానే గ్రామర్ ఏవైతే ఉన్నాయో అన్ని యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 1 మీకు 90 మినిట్స్లోనే టోటల్ గ్రామర్ ఇచ్చేటటువంటి వీడియో మీకు ఇందులో ఉంటుంది, ఏదైతే గ్రామర్ దాంట్లో. అండ్ టోటల్ తర్వాత మీరు చూసినట్లయితే యూనిట్ వైజ్గా గ్రామర్ అనేది ఇవ్వబడి ఉంది, ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్లో. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ అలా మీరు తెలియని పక్షంలో మీరు ఒకవేళ మొబైల్ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా దీని యొక్క ఏంటంటే ఈ వీడియో యొక్క టైటిల్ ఉంటుంది, క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా మీరు ఇదంతా ఎందుకంటే లింక్ 10 అని కనుక కామెంట్ సెక్షన్లో లేదా 10 లింక్ అని కనుక అడిగినట్లయితే మీకు ఏంటంటే ఈ వీడియోలో ఏవైతే ఉపయోగకరమో టెన్త్కి సంబంధించిన అన్ని ప్లేలిస్టులు అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనం ఈ పేజ్ నెంబర్ 33 కనుక వచ్చినట్లయితే వీటి సినానిమ్స్ యాంటనిమ్స్ కూడా చూద్దాం. బిట్టర్లీ అంటే సారోఫుల్లీ, హార్ష్లీ అనేసి కటువుగా ఉండడం అనేసి, అండ్ ఎంబిట్టర్డ్ అంటే ద్వేషంతో ఉండడం అనేసి, రిసెంట్ఫుల్, సినికల్. ఆ తర్వాత చూసినట్లయితే ఎవిడెంట్లీ అంటే స్పష్టంగా అని అర్థం, క్లియర్లీ, ఆబ్వియస్లీ. మ్యాలెస్, మ్యాలెస్ అంటే దుర్బుద్ధి అనమాట, చెడు చేయాలనే తపన ఉంటుంది. స్పైట్, హేటర్డ్, ఇవి సినానిమ్స్. యాంటనిమ్స్ కూడా చూద్దాం. బిట్టర్లీ అంటే స్వీట్లీ, బిట్టర్ అంటే జనరల్గా చేదుగా ఉండడం, అలాంటి స్వీట్లీ అంటే ఇంటెన్స్ అన్ప్లెజెంట్నెస్ ఏదైతే ఉందో అది బిట్టర్లీ అనమాట. దానికి వ్యతిరేకంగా స్వీట్లీ, గ్లాడ్లీ, ఆనందంగా ఉండడం. బిట్టర్లీ అంటే అంటే మనకు తెలుసు కదా, చాలా బాధతో ఉండడం, అలా కూడా అర్థాలు వస్తాయి. ఎంబిట్టర్డ్ వచ్చేసి ఏంటంటే పగతో ఉండడం. దానికి వ్యతిరేక పదం ఏంటంటే ఫర్గివింగ్. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాదంగా ఉండడం అనేసి. ఎవిడెంట్లీ అంటే స్పష్టంగా కనబడటం. అన్క్లియర్లీ స్పష్టత లేకపోవడం, డౌట్ఫుల్లీ సందేహాస్పదంగా ఉండడం. మ్యాలిస్ అంటే దుర్బుద్ధిగా ఉండడం. గుడ్ విల్ అంటే మంచి చేయాలి అనేసి, బెనవలెన్స్ అన్న మంచిని కోరుకునేటటువంటిది అనేసి. పేజ్ నెంబర్ 34 చూసినట్లయితే మనకు అక్కడ అవలాన్షే అంటే హిమపాతం, బిగ్ ఫాల్ ఆఫ్ స్నో, ఇంపీరియస్లీ అంటే అధికార రీతిలో అనేసి, ఇంపెట్టబ్లీ అంటే స్థిరంగా అనేసి, ఇండిగ్నెంట్ అంటే కోపంగా, క్వార్టర్ డెక్ అంటే డెక్ యొక్క వెనక భాగం అని అర్థం. ఇక ఇంపీరియస్లీ సినానిమ్ వచ్చేసి అథారిటేటివ్లీ, డామినేరింగ్లీ అయితే, యాంటనిమ్స్ వచ్చేసి సబ్మిసివ్లీ, హంబ్లీ అవుతుంది. ఇంపీరియస్లీ అంటే అధికార రీతిలో అనేసి, అథారిటేటివ్గా, డామినేరింగ్గా ఉంటే, యాంటనీ అని వచ్చేసి సబ్మిసివ్ అంటే మనం ఏంటంటే హంబుల్గా ఉండడం. హంబ్లీ, సబ్మిసివ్లీ అంటే కొంచెం తగ్గి ఉండడం, సబ్మిసివ్ అంటే తగ్గి ఉండడం. ఇక తర్వాత ఇంపెట్టబుల్ అనేది చూసుకుంటే ఇంపెట్టబుల్లీ అంటే కామ్లీ అండ్ సెరెన్లీ అంటే ప్రశాంతంగా ఉండడం అని అర్థం. అండ్ యాంటనిమ్స్ వచ్చేసి యాంగ్షియస్లీ, ఎజిటేటెడ్లీ,
యాంగ్షియస్లీ అంటే ఆదుర్దాగా ఉండడం, ఎజిటేట్లీ ఎజిటేట్లీ అంటే ఆందోళనగా ఉండడం అనేసి, ఇండిగ్నెంట్ అంటే కోపంగా ఉండడం. సినానిమ్స్ వచ్చేసి అవుట్రేజ్డ్, రిసెంట్ఫుల్ కాగా. యాంటనిమ్స్ వచ్చేసి కంటెంట్, ప్లీజ్డ్. కంటెంట్ అంటే ఏంటంటే తృప్తిగా ఉండడం, హ్యాపీగా ఉండడం, ప్లీజ్డ్ అన్నా సంతోషంగా ఉండడం, ఇండిగ్నెంట్ అంటే కోపంగా ఉండడం. యాంటనిమ్స్ అనమాట వ్యతిరేక పదాలు. ఇక యాడ్వర్బ్స్ అడిగారు పేజ్ నెంబర్ 36లో, యాంగ్రీ, వేగ్, ఇండిగ్నెంట్, థ్రెటనింగ్, హర్రీ. యాడ్వర్బ్స్ వచ్చేసి ఎలా ఫామ్ చేస్తాం, యాంగ్రీకి, వేగ్కి, ఇండిగ్నెంట్కి, థ్రెటనింగ్కి, హర్రీకి చూద్దాం. జనరల్గా యాంగర్కి వచ్చేసి యాడ్వర్బ్ చేయాలంటే దేనికైనా కానీ సింపుల్గా మనం ఎల్వై, ఎల్వై అనేది యాడ్ చేయడం ద్వారా ఏంటంటే యాడ్వర్బ్ అనేది ఫామ్ చేయొచ్చు ఎల్వై వల్ల. అయితే ఎప్పుడైతే ఇక్కడ వై ఉంటుందో అక్కడ మనం ఏంటంటే ఐఎల్వై ఇక్కడ యాడ్ అవుతుంది, వై బదులు ఐ అనేది వస్తుంది, ఎల్వై అనేది ఉంటుంది. వేగ్లీకి ఎల్వై జస్ట్, ఇండిగ్నెంట్లీకి ఎల్వై జస్ట్, థ్రెటనింగ్కి ఎల్వై, హర్రీడ్లీ వై ఉంది కాబట్టి ఐ వస్తుంది. అయితే ఐ తర్వాత ఈ కూడా వస్తుంది, ఈడి ఎల్వై, హర్రీడ్లీ అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. హర్రీడ్లీ వచ్చేసి ఈ విధంగా. అయితే రూల్స్ ఏంటి, దీన్ని ఎట్లా ఫామ్ చేస్తాం, రూల్స్ ఏంటి అనేది మనం చూద్దామండి. ఇప్పుడు ఏంటంటే మోస్ట్ కామన్ రూల్ ఏదంటే యాడ్వర్బ్ ఫామ్ చేయడానికి ఎల్వైని జస్ట్ అంటించేస్తాం. అదిగోండి, స్లో ఉందనుకోండి, స్లోలీ, హ్యాపీలీ, కేర్ఫుల్లీ, ఈ విధంగా ఏంటంటే జస్ట్ ఎల్వై, ఎల్వై రాయడం అనేది యాడ్వర్బ్ చేసేస్తాం. దాన్ని యాడ్జెక్టివ్కి ఎల్వై అంటించడం ద్వారా చివర మనం యాడ్వర్బ్ని ఫామ్ చేసేస్తాం. అయితే అన్నిటికీ అట్లా ఉండదు, ఎల్వై తగిలిస్తే అది వెంటనే యాడ్వర్బ్ అయిపోతుంది యాడ్జెక్టివ్ అనుకుంటే, అలా కాదు. కొన్ని మినహాయింపులు ఉంటాయి, అవి ఏదో చూద్దాం. ఇప్పుడు యాడ్జెక్టివ్స్ కనుక ఏబిఎల్ఈ, ఐబిఎల్ఈ, ఎల్ఈతో కనుక ఎండ్ అవుతుంటే ఈ అనేది మిస్ అవుతుంది. అది కొంచెండి, టెరిబుల్ ఇక్కడ టెరిబులీ ఎల్వై, ఈ మిస్ అయింది. పాజిబుల్ పాజిబులీ ఎల్వై, ఈ మిస్ అయింది, ఈ మిస్ అయింది, వై వచ్చేసింది. సింపుల్కి ఈ మిస్ అయింది, వై వచ్చేసింది ఆ ప్లేస్లో, అలా ఉంటాయి అన్నమాట. అలానే వైతో గనక ఎండ్ అయ్యేటట్టు ఉన్నాయనుకోండి, ఐ బదులు ఐ వస్తుంది ఎల్వై, ఫన్నీ బదులు ఐ వస్తుంది ఎల్వై, ఆ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని మినహాయింపులు ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే వన్ సిలబుల్ యాడ్జెక్టివ్స్ ఎండింగ్ ఇన్ వై ఆర్ అన్ ఎక్సెప్షన్. ఇందులో కూడా మనకేందంటే ఎక్సెప్షన్ ఏంటంటే స్లై ఉందనుకోండి, సింగిల్ సిలబుల్, ఇది స్లై అనేది సింగిల్ సిలబుల్ కాబట్టి ఎల్వై వచ్చేస్తుంది, అంతే తప్ప వై ప్లేస్లో ఐ రావడం అనేది ఆ విధంగా అయితే జరగదు. ఇక్కడ మనం చూసినట్లయితే వై ప్లేస్లో ఐ వస్తుంది, ఎల్వై రావడం జరుగుతుంది. అట్లానే వై ప్లేస్లో ఐ వస్తుంది, ఎల్వై రావడం జరుగుతుంది. కాకపోతే స్లై అనేది ఏంటంటే సింగిల్ ఒక్కడే ఉంటుంది కాబట్టి స్లై జస్ట్ వన్ సిలబులే కాబట్టి అలాంటి పక్షంలో ఏంటంటే జస్ట్ ఎల్వై అనేది యాడ్ అవుతుంది, స్లైలీ అని ఏర్పడ్డ అయితే జరుగుతుంది. అయితే ఇర్రెగ్యులర్ యాడ్వర్బ్స్ కూడా ఉంటాయి, ఇర్రెగ్యులర్ ఫామ్స్. అదేంటంటే గుడ్కి వెల్ అనేటటువంటి యాడ్వర్బ్ ఉంది, గుడ్ అంటే యాడ్జెక్టివ్, ఈ యాడ్జెక్టివ్ అవుతుంది, వెల్ అనేది యాడ్వర్బ్గా పనిచేస్తుంది. తర్వాత ఫాస్ట్, ఫాస్ట్ రెండు, ఇది కూడా ఫాస్ట్కి ఫాస్ట్లీ అనేది ఉండదు, ఫాస్ట్కి ఫాస్టే ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే ఈ రెండు కూడా, ఈ రెండే కాదు కొన్ని ఇర్రెగ్యులర్ యాడ్వర్బ్స్ అనేవి ఉంటాయి, అవి మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని సఫిక్సెస్ పెట్టాలి వాళ్ళకి, వాటికి ఈ యాడ్వర్బ్ ఫామ్ చేయాలి అంటే సఫిక్సెస్ పెట్టాలన్నమాట. ఇప్పుడు అప్ ఉందనుకోని అప్వార్డ్, బ్యాక్ ఉంటే బ్యాక్వర్డ్, క్లాక్ వైజ్, అదర్కి అదర్వైజ్, మూమెంట్కి మూమెంటరీలీ, పర్మనెంట్కి పర్మనెంట్లీ, ఇది ఓకే, పర్మనెంట్కి పర్మనెంట్లీ ఓకే, డైలీ, ఇయర్లీ, ఫస్ట్లీ, ఇలా కొన్ని. డైలీ అనేది చూడండి, ఇది మనకేందంటే యాడ్వర్బ్ కింద ఉంటుంది. వీటికి ఏంటంటే కొన్ని సఫిక్స్లు అండి, ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే అప్వర్డ్, బ్యాక్వర్డ్, క్లాక్ వైజ్, ఇక్కడేమో వర్డ్ అనేది వచ్చింది, ఇక్కడేమో వైజ్ అనేది వచ్చింది, ఆ విధంగా రావడం అయితే జరిగింది. అవి మెయిన్ అనమాట, ఇవి అప్వర్డ్, బ్యాక్వర్డ్, క్లాక్ వైజ్, అదర్వైజ్ అనేవి. ఏంటంటే జస్ట్ కొంచెం చేర్చడం ద్వారా. అట్లానే కొన్ని ఇప్పుడు డైలీ అని ఉందనుకోండి, ఎల్వై ఉన్నంత మాత్రాన అదేంటంటే ఇంకా డైలీ అనేది జనరల్గా వాడుతూ ఉంటాం డైలీ అనేది.
ఇవి ఏంటంటే కొన్ని ఎక్సెప్షనల్ ఉన్నవి ఇక్కడ మనం పేర్కొన్న అయితే జరిగింది. అయితే కొన్ని కేసెస్ కూడా ఉన్నాయండి యాడ్వర్బ్కి సంబంధించి. ఏంటంటే దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ సేమ్ వర్డ్ కెన్ ఫంక్షన్ యాజ్ బోత్ యాడ్జెక్టివ్ అండ్ అన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్గా యాడ్జెక్టివ్గా పనిచేస్తాయి. ఒకే పదం యాడ్జెక్టివ్గా గాను యాడ్వర్బ్గా గాను పనిచేస్తాయి. అయితే డిపెండింగ్ ఆన్ ఇట్స్ పొజిషన్ అండ్ రూల్, మరి అది ఎప్పుడు యాడ్జెక్టివా ఎప్పుడు యాడ్వర్బా అనేది ఎలా తెలుస్తుంది అంటే అది పొజిషన్ అది ఉన్న రోల్ని బట్టి ఆ సెంటెన్స్లో మనకి యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ అనేది తెలియడం అయితే జరుగుతుంది. ఎర్లీ అనేది ఉంది మనం చూసాం చివరిలో ఎక్సెప్షనల్ ఉన్న దాంట్లో. ద ఎర్లీ బర్డ్ గెట్స్ ద వామ్, ఇక్కడ ఎర్లీ బర్డ్ ఏ బర్డ్ అనేటటువంటి నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అయింది. షీ వోకప్ ఎర్లీ, నిద్ర లేవడం అనే దాని గురించి, నిద్ర ఎప్పుడు లేచింది అనే దానికి సమాధానం. నిద్రకి లింకు అంటే లేవడానికి లింక్ ఇది. నిద్రపోయింది, వోకప్ ఎర్లీ, ఎప్పుడు లేచింది, తొందరగా లేచింది అంటే లేవడము అనే దాన్ని బేస్ చేసుకొని ఉంది కాబట్టి ఇది వచ్చేసి యాడ్వర్బ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్గా ఉన్న ఎర్లీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే యాడ్వర్బ్గా మారడం అయితే జరిగింది. కాబట్టి అది ఏంటంటే ఉన్న ప్రదేశాన్ని బట్టి ఉన్న ప్లేస్ని బట్టి ఏ ప్లేస్లో ఉంది అనే దాన్ని బట్టి అది యాడ్జెక్టివా యాడ్వర్బా అనేది తెలుసుకోవడం అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫాస్ట్, హీజ్ ఏ ఫాస్ట్ రన్నర్, రన్నర్ గురించి తెలియజేస్తుంది. ఎలాంటి రన్నరు, ఫాస్ట్ రన్నర్, రన్నర్ నౌన్ కాబట్టి నౌన్ గురించి తెలియజేస్తుంది. ఈ ఫాస్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్. ఇక ఇది చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ద కార్ వాజ్ గోయింగ్ ఫాస్ట్, గోయింగ్ అనే దాని గురించి చెప్తుంది, ఎలా వెళ్తుంది అనే దాని గురించి చెప్తుంది కాబట్టి ఈ ఫాస్ట్ వచ్చేసి యాడ్వర్బ్ అన్నమాట. తర్వాత ఇంకా చూసామంటే లౌడ్, ద మ్యూజిక్ వాజ్ టూ లౌడ్, మ్యూజిక్ గురించి చెప్తుంది, ఎలా ఉంది మ్యూజిక్ అంటే లౌడ్, కాబట్టి ఇది వచ్చేసి ఇక్కడ యాడ్జెక్టివ్. ఇక్కడ మనం చూసినంటే షీ స్పోక్ లౌడ్లీ, ఇక్కడ మనకేంటంటే ఎల్వై ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా ఏమనుకుంటామంటే యాడ్వర్బ్ అని వేసుకుంటాం. దట్స్ ది హార్డ్, ఇట్ ఈస్ హార్డ్ డెసిషన్, డెసిషన్ నౌన్, నౌన్ గురించి తెలియజేస్తే హార్డ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక షీ వర్క్డ్ హార్డ్, వర్క్ ఎలా చేశారు అనే దాని గురించి చెప్తుంది కాబట్టి వర్క్డ్ హార్డ్, షీ హార్డ్ కాదు వర్క్డ్ హార్డ్ అది. ఇక్కడ ఏంటి, డెసిషన్ హార్డ్ డెసిషన్, డెసిషన్ అనేది నౌన్, ఎలా తెలిసింది నౌన్ అని, ఐఓఎన్తో కనుక ఎండ్ అయ్యేటటువంటి సఫిక్స్లు జనరల్గా నౌన్ అవుతాయి ఆ విధంగా. ఇక తర్వాత పేజ్ నెంబర్ 37లో కనుక మీరు చూసినట్లయితే ఫర్ సిన్స్ డ్యూరింగ్ గురించిన అవగాహన కోసం ఇవ్వడం అయితే జరిగింది. షీఈస్ గోయింగ్ టు ముంబై ఫర్ 3 ఇయర్స్, 3 ఏళ్ళు ఉండడానికి ముంబైకి వెళ్తున్నాం. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద బుక్ సిన్స్ థర్స్డే నుంచి ఈ పుస్తకం మీద పనిచేస్తున్నాను. కెన్ యూ మీట్ మీ డ్యూరింగ్ టీ టైం ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలో నన్ను కలుస్తారా. ఇక్కడ ఫర్కి సిన్స్కి మనం ఖచ్చితంగా తేడా తెలుసుకోవాలండి, ఈ రెండు ఇంపార్టెంట్, ఫర్ అనేది సిన్స్ అనేది. ఎలా, ఫర్ అనేది ఎప్పుడైనా సరే స్టార్టింగ్ టైము అండ్ ఎండింగ్ రెండింటిని కన్సిడర్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆమె 3 ఏళ్ల పాటు ముంబైలో ఉండబోతుంది. సపోజ్ 2024లో వెళ్ళింది అనుకుందాం, 3 ఏళ్ళు 2027 అంటే స్టార్టింగ్ ఎండింగ్ని కన్సిడర్ చేయడం వల్ల 3 ఇయర్స్ అనేది వచ్చింది. సిన్స్ అట్లా కాదు, స్టార్టింగే, ఎప్పుడు స్టార్ట్ చేశారు, థర్స్డే స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసింది ఎప్పుడు దాకా వెళ్ళిద్ది ఇది బండి తెలీదు, థర్స్డే స్టార్ట్ చేశారు ఎప్పుడు దాకా కొనసాగిద్ది అదే తెలీదు. కాబట్టి స్టార్టింగ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటే సిన్స్ అనేది వాడుకోవడం జరిగింది. ఎస్ అంటే స్టార్టింగ్ అని పెట్టుకోవాలి, సిన్స్లోని ఎస్ గమనించి ఎస్ని మనం స్టార్టింగ్ అనుకోవాలి. స్టార్టింగ్ మాత్రమే చెప్తారు, ఎండింగ్ చెప్పరు, కన్సిడర్ చేయరు. కానీ 3 ఇయర్స్ అనేది కన్సిడర్ చేస్తున్నారు, అలాంటి వాటికి ఫర్ అనేది టోటల్గా కన్సిడర్ చేస్తారు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అది గుర్తుపెట్టుకోండి. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో అనేసి. ఇక తర్వాత ఐఎం ప్రిఫిక్స్గా ఉన్నటువంటి ఆపోజిట్ వర్డ్స్ని రాయమని చెప్పారు. మొబైల్కి ఇమ్మొబైల్, మొబైల్ అంటే ఎక్కడైనా తీసుకెళ్ళగలిగేది కదిలేది అని అర్థం, ఇమ్మొబైల్ అంటే కదలనిది అనేసి అర్థం అనమాట, అది ఏమాత్రం కదలదు. మొబైల్ అంటే మాత్రం మన మొబైల్ అని ఎందుకు పేరు, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు కాబట్టి మొబైల్ అని పేరు. మోరల్ అంటే నీతి నియమాలు కల, విలువలు కల అని, ఇమ్మోరల్ అంటే
నీతి నియమాలు అనేవి లేవు. మెచ్యూర్ అంటే కొంచెం జ్ఞానం కలిగి ఉండడం, ఇమ్మెచ్యూర్ అంటే జ్ఞానం లేకుండా ఉండడం. బ్యాలెన్స్, ఏదైనా బ్యాలెన్స్గా ఉండడం. ఇంబ్యాలెన్స్ అంటే సమతూకం లేకపోవడం. పాసిబుల్ అంటే సాధ్యం, ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. ప్రాబబుల్ అంటే సంభావ్యత, అంటే జరగడానికి అవకాశం ఉన్నది అన్నట్టుగా. ఇంప్రాబబుల్ అంటే లేదు అనేసి. పర్ఫెక్ట్కి ఇంపర్ఫెక్ట్, పర్ఫెక్ట్ అంటే తెలుసు కదా, అంతా కూడా 100% కరెక్ట్గా ఉండడం. ఇంపర్ఫెక్ట్ అంటే లేకపోవడం. పెనిట్రబుల్ అంటే దూసుకొని వెళ్ళిపోవడం. ఇంపెనిట్రబుల్ అంటే దూసుకొని వెళ్ళలేదు అనేసి అట్లా. తర్వాత ఐఎల్తో, ఇప్పుడు ఎట్లా అయితే ఐఎంతో చేసామో అలానే ఐఎల్, ఐఎన్ ఇవ్వడం అయితే జరిగింది. లాజికల్కి ఇల్లాజికల్, సెక్యూర్కి ఇన్సెక్యూర్. లాజికల్ అంటే లాజిక్ అంటాం కదా, ఏదైనా కానీ తార్కికం లేకపోతే ఏదైనా జరిగిందంటే దానికి కారణం ఉంటుంది. లాజికల్కి కారణం ఫలితం ఆ విధంగా ఉంటుంది. ఇల్లాజికల్ అంటే అలాంటిది ఏమీ తెలియని. సెక్యూర్ అంటే జాగ్రత్తగా క్షేమంగా ఉండడం. ఇన్సెక్యూర్ అంటే జాగ్రత్త లేని అనేసి. లీగల్, ఇల్లీగల్, చట్టపరంగా చట్టపరం కానివి. లిటరేట్ అక్షరాస్యుడు, ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యుడు. లెజిబుల్ అంటే స్పష్టంగా కనబడేది, ఇల్లెజిబుల్ అంటే కనబడినటువంటిది. ఆ తర్వాత లెజిటిమేట్ అంటే న్యాయపరమైన, చట్టపరమైన అనేసి వస్తుంది. లెజిటిమేట్ అంటే ఇల్లెజిటిమేట్ అంటే ఆ విధంగా లేనటువంటివి. ఇల్లెజిటిమేట్ అంటే తర్వాత మనం చూసినట్లే లిసిట్, ఇల్లిసిట్ ఇది కూడా లిసిట్ అంటే కూడా న్యాయపరంగా అలా వస్తుంది. ఇల్లిసిట్ అంటే కూడా అదే అర్థం, అంటే వ్యతిరేక పదం అనేది వస్తుంది. లిసిట్ అంటే చట్టానికి లోబడి అట్లా, ఇల్లిసిట్ అంటే చట్టానికి ఎటువంటి లోబడినటువంటిది అనేసి. ఇక ఇప్పుడు ఐఎన్ ప్రిఫిక్స్ ఉన్నది చూద్దాం. కంప్లీట్ అంటే పూర్తిగా అనేసి, ఇన్కంప్లీట్ అంటే అసంపూర్తిగా అనేసి. సిగ్నిఫికెంట్ అంటే ప్రాముఖ్యత, ఇన్సిగ్నిఫికెంట్ అంటే ప్రాముఖ్యత లేని. సేన్ అంటే మామూలుగా ఉండడం. ఇన్సేన్ అంటే పిచ్చి పట్టినట్టు ఉండడం. ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖరీదైనది. ఇన్ఎక్స్పెన్సివ్ ఖరీదు కానీ అనేసి అర్థం. ఇక్కడ డిపెండెంట్, డిపెండెంట్ అంటే ఆధారపడి ఉండడం. ఇండిపెండెంట్ అంటే స్వేచ్ఛగా ఉండడం. తర్వాత ఫ్రేజల్ వెర్బ్స్ ఇవ్వడం జరిగిందండి పేజ్ నెంబర్ 38. వాకిన్ అంటే లోపలికి నడవడం, వాకౌట్ అంటే బయటికి నడవడం, టేక్అవే అంటే తీసుకువెళ్ళడం, టేకప్ అంటే ప్రారంభించడం, టేకిన్ అంటే లోపలికి తీసుకోవడం, టేక్అవుట్ అంటే బయటికి తీయడం, గివ్అవే అంటే ఇచ్చేయడం. ఈ ఏమైతే ప్రైజులు ఉన్నాయనుకోండి, గివ్అవే ఇచ్చేస్తారనమాట. ఆ విధంగా ఇవి మీనింగ్స్. ఇంకా ఉన్నాయి, గివిన్ అంటే లొంగిపోవడం, గివప్ అంటే వదులుకోవడం, పుట్టిన్ అంటే లోపల పెట్టడం, ఏదైనా వస్తువుని లోపల పెట్టేయడం, పుట్ ఎవే అంటే దాచిపెట్టడం, పుట్ అవుట్ అంటే ఆర్పివేయడం. ఇవి వస్తాయండి. వీటికి సంబంధించి ఏంటంటే ఓన్ సెంటెన్సెస్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓన్ సెంటెన్స్ రాసుకుంటూ వాటి మీనింగ్స్ కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదట వాకిన్ అంటే ఎంటర్ ఏ ప్లేస్, లోపలికి నడవడం. షీ వాక్డ్ ఇన్ వితౌట్ నాకింగ్, ఏమాత్రం తలుపులు కొట్టకుండా ఏం చేసింది, లోపలికి రావడం అయితే జరిగింది. వాకౌట్ అంటే బయటికి నడవడం. లీవ్ ఏ ప్లేస్ అబ్రప్ట్లీ, హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద మీటింగ్ ఇన్ యాంగర్, కోపం వచ్చి అతను ఏం చేశాడు, మీటింగ్ వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. టేక్ అవే అంటే రిమూవ్ సంథింగ్ అంటే తీసుకెళ్ళిపోవడం. ద వెయిటర్ టుక్ అవే డర్టీ డిషెస్, ఏవైతే కంచాలు ఉన్నాయో డర్టీగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసుకెళ్ళిపోయాడు. టేకప్ అంటే ప్రారంభించడం, బిగిన్ ఏ న్యూ యాక్టివిటీ, కొత్త పనిని స్టార్ట్ చేయడం అనమాట. షీ డిసైడెడ్ టు టేకప్ పెయింటింగ్, ఆమె పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేయాలనుకుంది. టేకప్ అంటే ప్రారంభించడం. టేకిన్ అంటే లోపలికి తీసుకోవడం, అబ్జర్వ్ ఆర్ అండర్స్టాండ్. ఇట్ టుక్ ఏ మూమెంట్ టు టేక్ ఇన్ ద బ్రెత్ టేకింగ్ వ్యూ, ఆ అందమైన వ్యూ ఏదైతే ఉందో అది చూడడానికి ఏం జరిగింది, కొంత సమయం అయితే తీసుకోవడం జరిగింది లోపలికి తీసుకోవడానికి. టేక్అవుట్ అంటే బయటికి తీసేయడం, రిమూవ్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ తొలగించడం. ఇట్ టుక్ అవుట్ ద ట్రాష్, ఏం చేశాడు, ఆ చెత్త మొత్తాన్ని బయటికి తీశాడు. తర్వాత గివేవే, గివేవే అంటే జనరల్గా గివేవేస్ అంటూ ఉంటారు, అంటే ఇచ్చేయడం అనమాట. డిస్ట్రిబ్యూట్ చేయడం, అది కూడా ఫ్రీగా, డిస్ట్రిబ్యూట్ ఫర్ ఫ్రీ. షీ డిసైడెడ్ టు గివ్ అవే హర్ ఓల్డ్ క్లోత్స్, తన యొక్క ఓల్డ్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చివేయాలనుకున్నాము. గివ్ ఇన్ అంటే సరెండర్,
అంటే లొంగిపోవడం, ఈల్డ్. ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ నెగోషియేషన్ హీ ఫైనల్లీ గేవ్ ఇన్. సరే, చాలాసార్లు సంప్రదింపులు జరిపి జరిపి జరపడం ద్వారా చివరిలో సరే అన్నాడు. గివ్ అప్ అంటే వదులుకోవడం, స్టాప్ ట్రయింగ్. ఈ డిసైడెడ్ టు గివ్ అప్ స్మోకింగ్, అంటే అతని ఈ ఏదైతే సిగరెట్లు తాగుతున్నాడో అది వదులుకోవాలని భావించాడు, మానేసుకుందాం అని భావించాడు. గివ్ అప్ అంటే వదులుకోవడం, మానేసుకోవడం అనే అర్థాలు అయితే వస్తాయి. పుట్టిన్ అంటే సబ్మిట్ ఆర్ ఇన్స్టాల్, లోపల పెట్టడం అనేసి. షీ పుట్ ఇన్ ఏ రిక్వెస్ట్ ఫర్ ఏ డే ఆఫ్, ఒకరోజు సెలవు కావాలని తను ఏం చేసింది అంటే ఒక అభ్యర్థనని ఉంచింది. పుట్ ఎవే అంటే దాచిపెట్టడం. స్టోర్ ఆర్ టైడియా, ప్లీజ్ పుట్ ఎవే యువర్ టాయ్స్, జాగ్రత్తగా పెట్టుకో నీ బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని. పుట్ ఎవే అంటే జాగ్రత్తగా పెట్టుకో అని. స్టోర్ ఆర్ టైడియా. పుట్అవుట్ అంటే ఎస్టింగ్విష్, అంటే ఆర్పి వేయడం. ద ఫైర్ ఫైటర్స్ క్విక్లీ పుట్అవుట్ ద బ్లేస్, ఏదైతే మంటుందో దాన్ని ఫైర్ ఫైటర్స్ ఏం చేశారంటే వెంటనే ఆర్పేయడం అయితే జరిగింది. ఈ పుట్టేవే చూశారు కదా, ఏంటంటే టాయ్స్ మనం ఎక్కడ జాగ్రత్తగా పెట్టుకుంటారో చోట అక్కడ పెట్టుకోమని. అండ్ పుట్అవుట్ అంటే ఆర్పివేయడం అనేసి, పుట్టిన్ అంటే సబ్మిట్ చేయడం లేకపోతే ఇన్స్టాల్ లోపల పెట్టడం అనేసి. ఇక్కడ ఏంటంటే రిక్వెస్ట్ని ప్రవేశపెట్టింది, రిక్వెస్ట్ని ఆమె ఇచ్చింది అనేసి, ఒకరోజు సెలవు కావాలి అనేసి అభ్యర్థించింది అన్నది ఇక్కడ అర్థం. పేజ్ నెంబర్ 39లో కనుక చూసినట్లయితే ప్యాసివ్ వాయిస్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే రెండు సెంటెన్సెస్ అనేవి కనబడతాయి. రమేష్ పెయింటెడ్ ద వాల్స్, ద వాల్స్ వర్ పెయింటెడ్ బై రమేష్. ఇక్కడ చూడండి, ప్యాసివ్ వాయిస్లోకి యాక్టివ్ వాయిస్ నుంచి, ఇది వచ్చేసి యాక్టివ్ వాయిస్ అండి మొదటిది. మొదటిది వచ్చేసి యాక్టివ్ వాయిస్, రెండవది వచ్చేసి ప్యాసివ్ వాయిస్ అన్నమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దాంట్లో ఉన్న మార్పుల్ని మనం చూద్దాం. రమేష్ పెయింటెడ్ ద వాల్స్, చూడండి ఇక్కడ రమేష్ అనేటటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది ఆబ్జెక్ట్గా అంటే చివరికి తీసుకొచ్చేసాం. సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ అయింది, మొట్టమొదటి స్టెప్ అన్నమాట. ఏంటంటే సబ్జెక్టు ఆబ్జెక్టు ఏదైతే ప్లేసులు చేంజ్ అవుతాయి, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్గా వెళ్ళిపోతుంది, అలానే ఆబ్జెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్గా. వాల్స్ చూడండి, ఇది ఆబ్జెక్ట్, ద వాల్స్ అనేది వచ్చేసి ఏమైంది ఇక్కడ మనకైతే ఆబ్జెక్టు ఇక్కడ ఉంది. అయితే ముందు ఏం చేయాలంటే సబ్జెక్ట్ నుంచి మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి మొట్టమొదటిది ఫస్ట్ వచ్చేసి. అది మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి ఏంటంటే ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్గా రాయడం అయితే జరుగుతుంది మొట్టమొదటిది. రెండవది తర్వాత ఇక్కడ మనం గమనిస్తే జరిగింది ఏంటంటే రమేష్ వాల్స్ అనేది ముందుగా ఇక్కడైతే రావడం అయితే జరిగింది మొట్టమొదటిగా. ఇదిగోండి ద వాల్స్. ఇక్కడ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ అనేది తీసుకోవాలండి. అది దేనికి తగ్గట్టుగా తీసుకోవాలి, ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా హెల్పింగ్ వెర్బ్ అనేది తీసుకోవాలి. తర్వాత థర్డ్ ఏం చేయాలి అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది రాయాలి. ఫోర్త్ బై అనేటటువంటి ప్రిపోజిషన్ని ఉంచాలి. తర్వాత ఫిఫ్త్ వచ్చేసి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది కదా, ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇవి ఈ ఐదు ఉంటాయండి ప్యాసివ్ వాయిస్గా మార్చాలి అంటే. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలంటే ముందు ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అవుతుంది, ద వాల్స్ అనేది పెట్టాం. తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ పెయింటెడ్ అని ఉందండి, సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వర్స్ కానీ వర్ కానీ రావాలి. వాల్స్లో ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ ఫామ్ వర్ అనేది వస్తుంది. తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఏదైతే ఉంటుందో ఫామ్ అది రాస్తాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాస్తాం. ఆ తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో రమేష్ని ఆబ్జెక్ట్గా మార్చడం అయితే జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది అనమాట. అయితే ఇలా ఎందుకు రాయాలి అని అంటే వెన్ ద పర్సన్ డూయింగ్ యాక్షన్ రమేష్ ఈజ్ ద సబ్జెక్ట్, రమేష్ ఆ పని చేస్తున్నాడు అని చెప్పదలుచుకున్నప్పుడు రమేషే చేస్తున్నాడు కాబట్టి సబ్జెక్ట్ చేస్తున్నాడు అని, దట్ ఈజ్ యాక్టివ్ వాయిస్. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ వాట్ ద యాక్షన్ ఈజ్ డైరెక్టెడ్ ఇట్, అయితే మన సబ్జెక్ట్ ఏంటి వాల్స్, ఏదైతే పనిచేస్తాం అది ప్రాముఖ్యతగా అది చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లో తెలపడం అయితే జరుగుతుంది. ఫస్ట్ సెంటెన్స్ వీ టాక్ అబౌట్ రమేష్,
But in the second sentence, we talked about what happened to the walls. అది గోడలకి ఏం జరిగింది అని చెప్పే ఉద్దేశం ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ అనేది వాడడం అయితే జరుగుతుంది. వాల్స్ వర్ పెయింటెడ్ ఇన్ ద ప్యాసివ్ సెంటెన్స్ వి యూజ్ బై ప్లస్ ఏజెంట్ టు యాడ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బై డ్యామేజ్. బై అనేది మనం రాసాం కదా, అది బై ప్లస్ ఏజెంట్, అది దాని గురించి చెప్తున్నాను అనమాట. టు యాడ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బై రమేష్, ఎవరు చేశారు అది అంటే రమేష్ అనే అతను వాల్స్ వర్ పెయింటెడ్, వాల్స్ని పెయింట్ చేశాడు అతను అని బై అని రమేష్ అని ఉంచడం అయితే జరిగింది. వీ కెన్ లీవ్ అవుట్ బై ప్లస్ ఏజెంట్, ఏదైతే బై రమేష్ అని ఏదైతే ఉందో అది కొన్నిసార్లు రాయము. ఎందుకు రాయము అంటే చూడండి, ఆల్ ద స్టూడెంట్స్ వర్ గివెన్ స్వీట్స్. ఇక్కడ మనం బై ఎవరి చేత అనేది చెప్పం, అంతగా ప్రాముఖ్యత లేదు అది. అలా చెప్పడం వల్ల దానికి యాడ్ అయ్యేటటువంటి అడ్వాంటేజ్ అయితే ఏమీ లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఆల్ ద స్టూడెంట్స్ వర్ గివెన్ స్వీట్స్, స్వీట్స్ అనేవి పంచబడడం జరిగింది అనేసి. మై రూమ్ ఈజ్ క్లీన్డ్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్, మా రూమ్ క్లీన్ చేయబడుతుంది. ఎవరు చేస్తారనే చెప్పడం అంత ప్రాముఖ్యత లేదు. ఎవరి చేత? బై. ఎవరి చేత? పనామ చేతన, లేకపోతే ఎవరి చేత ఏం చెప్పం, మై రూమ్ ఈజ్ క్లీన్ అంతే. కాబట్టి సర్వెంట్ ఇవన్నీ ఏం చెప్పం, ఎందుకంటే అంత ప్రాముఖ్యత లేదు. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆన్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్స్ హ్యావ్ బీన్ మేడ్, బై హూమ్ అనేది చెప్పం, ఎందుకంటే ప్రాముఖ్యత లేదు. ప్రాముఖ్యత లేదు కాబట్టి అవి చెప్పడం అయితే జరగదు. ఇక్కడ మనకేం చేశారంటే కొన్ని అదిగోండి ఈ విధంగా ఇచ్చారు, రైస్ కల్టివేట్ గ్యాంజెటిక్ వ్యాలీ అండ్ కోస్టల్ రీజియన్, ఈ విధంగా ఇచ్చారు. ఇచ్చేసి దీన్ని ఏం చేశారంటే సింపుల్ ప్రజెంట్, అంటే ఇది సింపుల్ ప్రజెంట్లో ఉండాలా ప్యాసివ్ వాయిస్లో ఉండాలా అలా రాయమన్నారు. ఇక్కడ రైస్ అనేది మెయిన్, కాబట్టి ఇక్కడ రైస్కి ఏమొస్తుంది, ఇది వచ్చేసి అన్కౌంటబుల్ నోను. సింపుల్గా ఈజ్ అనేది పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకు పెట్టాలి ఈజ్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నారు కదా. కల్టివేట్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉండాలి, కల్టివేటెడ్, అది కల్టివేటెడ్ గ్యాంజెటిక్ వ్యాలీ కోస్టల్ రీజియన్. అంటే ఇక్కడ ఏంటంటే గంగానది లోయ చేతన కాదు, గంగానది లోయలో, కాబట్టి ఇన్ పెడతాం. రైస్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ గ్యాంజెటిక్ వ్యాలీ అండ్ కోస్టల్ రీజియన్, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. రెండో ఉదాహరణ కూడా ఇచ్చారు, డాక్యుమెంట్స్ సైన్ ప్రిన్సిపల్. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి అంటే డాక్యుమెంట్స్ అని ఎట్లా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తాయి. ద డాక్యుమెంట్స్ సైన్ ప్రిన్సిపల్ ఆర్ సైన్డ్ బై ప్రిన్సిపల్ అని రాయొచ్చు. ఎప్పుడు? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇచ్చినట్లయితే. ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఇచ్చారు అంటే హ్యావ్ అనేది రావాలా. డాక్యుమెంట్స్ హ్యావ్ వస్తుంది, హ్యాజ్ ఎందుకు రాదు, ఎస్ ఉంది కాబట్టి. తర్వాత ఇక్కడ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఎట్లా అంటే మనం ఏంటంటే ఇక్కడ హ్యావ్ వచ్చినప్పుడు వెర్బ్ యొక్క హ్యావ్ సైన్డ్ జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రిన్సిపల్ హ్యాజ్ సైన్డ్ అని ఉంటుంది, హ్యాజ్ సైన్డ్ ద డాక్యుమెంట్స్, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొదట్లోకి తెచ్చేస్తాం. ఎందుకని? ఎందుకనంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకుంటాం డాక్యుమెంట్స్. ఇక్కడ హ్యాజ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యావ్. ఇక్కడ మనం వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాసామనుకోండి డైరెక్ట్గా, ఇది మామూలు యాక్టివ్ వాయిసే అవుతుంది. ఇక్కడ బీన్ అనేది రావాలా. ద డాక్యుమెంట్ హ్యావ్ బీన్ సైన్డ్ బై ఎవరు? ద ప్రిన్సిపల్. అది రాయాల్సి ఉంటుంది, అట్లా రాయాలి. కాబట్టి ఇదండి వివరణ దీనికి సంబంధించి, ద డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ సైన్డ్ బై ద ప్రిన్సిపల్ అనేసి రాయాలి. మొదటిది చూద్దామండి, తాజ్ మహల్ బిల్డ్ షాజహాన్. సింపుల్ పాస్ట్ అని ఉంచడం జరిగింది. సింపుల్ పాస్ట్ అంటే మనం ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో ముందు మన ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేయడం అనేది లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ చేసి ఇచ్చేసాడు ఆర్డర్ మనం ప్యాసివ్ వాయిస్ రాయమని. కాబట్టి ప్యాసివ్ వాయిస్ ఆర్డర్లోనే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా షాజహాన్ బిల్ట్ తాజ్ మహల్ అని ఉంటుంది, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చే క్రమంలో తాజ్ మహల్ అనేది ముందైతే రాయడం జరుగుతుంది. తాజ్ మహల్ ఈ విధంగా రాస్తాం, తాజ్ మహల్. ఇప్పుడు దీనికి తగ్గ హెల్పింగ్ వెర్బ్ రావాలి. రెండవది హెల్పింగ్ వెర్బ్ ఏం రాయాలి? వజ్ అనేది రాయాలి. ఎందుకు రాయాలి? ఇక్కడ సింపుల్ పాస్ట్ అని చెప్పారు అందుకే వజ్ రాస్తాం.
వర్ ఎందుకు రాయలేదంటే ఇది సింగులర్ కాబట్టి వాజ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాయాలి, బిల్డ్. బిల్డ్కి థర్డ్ ఫామ్ ఏంటంటే BUILT, బిల్ట్. బై అనే ప్రిపోజిషన్ రాయాలి. అండ్ తర్వాత షాజహాన్, బై ప్లస్ ఏజెంట్ అన్నదే అది రాస్తా, షాజహాన్. కాబట్టి తాజ్మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ రెండవది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంట్ అనడం అయితే జరిగింది. ఇక్కడ మలేరియా వైరస్ ట్రాన్స్మిట్ ఫిమేల్ అనాఫిలిస్ మస్కిటో, సింపుల్ ప్రజెంట్ అన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, సింపుల్ ప్రజెంట్ అంటే ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. ఓకే, మలేరియా వైరస్ ఈజ్, ఇక్కడ ట్రాన్స్మిటెడ్ అంటే ఇంకో టీను ఈడీ రావాలి. ఎవరి వల్ల? మలేరియా వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫిమేల్ అనాఫిలిస్, ట్రాన్స్మిటెడ్ బై ఫిమేల్ అనాఫిలిస్ మస్కిటో, ఇది రావాల్సింది. రాద్దాం చూడండి, మలేరియా వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ MITTED, ట్రాన్స్మిటెడ్ బై ఫిమేల్ అనాఫిలిస్ మస్కిటో. ఈ విధంగా మనమైతే రాయాల్సి ఉంటుంది, మలేరియా వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫిమేల్ అనాఫిలిస్ మస్కిటో. అండ్ తర్వాత చూద్దాం ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాడంటే మనం హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ద కేస్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం రాయాల్సిందంటే ఎప్పుడైనా సరే ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఏం రాయాలి, హెల్పింగ్ వెర్బ్ అనేది రాలి. ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో సబ్జెక్టుగా మార్చేశారు. కాబట్టి ముందు మనం చూసినట్లయితే ద కేస్ యాజ్ ఇట్ ఈస్, ఇది ఫిల్ ఇన్ ది, జస్ట్ ఏంటంటే మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా ఇచ్చారనమాట. ద కేస్ అని రాశాం. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోయింది, హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఇక్కడ ఏమైంది, హ్యాస్ బీన్ అయితే. హ్యావ్ బీన్ ఎందుకు రాదు, యాజ్ ఎందుకు వస్తుంది అంటే అదిగోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ అని అడగడం అయితే జరిగింది. కేస్ హ్యాస్ బీన్. ఇప్పుడు సాల్వ్ అంటే SOLVE కదా, దీనికి డి పెడతాం. ఓకే, ద కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ ఎవరి చేత, బై పోలీస్. ద కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ బై పోలీస్, ఇది ఒకటి. ఇక తర్వాత సాల్వ్ బై పోలీస్ అండ్ ఇక్కడ చూడండి, సాల్వ్ పోలీస్ అండ్ 2 పర్సన్స్ అరెస్ట్. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఎండ్ పెడతాం. ఇక్కడ చూసాం 2 పర్సన్స్ అరెస్ట్ అన్నారు. 2 పర్సన్స్ ఇక్కడ మనం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలి కాబట్టి ఎండ్ అని పెట్టాం. 2 పర్సన్స్ ఇక్కడ హ్యావ్ బీన్ రాయాలి, ఎందుకని ప్లూరల్ వచ్చింది కాబట్టి, పర్సన్స్ అని వచ్చింది కాబట్టి హ్యావ్ బీన్ అరెస్టెడ్. అరెస్ట్కి ఈడీ పెట్టాం అంతే, అరెస్టెడ్ బై పోలీస్. ఇక్కడ 2 సార్లు పోలీస్ రావాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక చోట అవసరం లేదు. ద కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ అండ్ 2 పర్సన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ బై పోలీస్. ఇంకోటి, కొన్నిసార్లు మనం ప్లస్ ఏజెంట్ని కన్సిడర్ చేయం, అలాంటి పరిస్థితిలో కూడా బై పోలీస్. ఎవరు అరెస్ట్ చేస్తారు, సాల్వ్ ఎవరు చేస్తారు, అరెస్ట్ ఎవరు చేస్తారు, పోలీసే కదా, డాక్టర్లు ఏం చేయరు కదా. కాబట్టి ద కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ అండ్ 2 పర్సన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్, ఈ విధంగా రాసినా సరిపోతుంది, లేదా చివరిలో బై పోలీస్ అని రాసినా కానీ సరిపోతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే సింపుల్ పాస్ట్ అంటున్నారు కాబట్టి వర్స్ కానీ వర్ కానీ రావాలి. మెనీ హౌసెస్ అండ్ లైవ్స్ వర్ వస్తుంది, ఎందుకు ప్లూరల్ కాబట్టి. డిస్ట్రాయిడ్ బై ద వోల్కానిక్ ఎరప్షన్ ఇన్ మౌంట్ ఎట్నా, ఈ విధంగా రాస్తే సరిపోతుంది. రాద్దాం, మెనీ హౌసెస్ అండ్
lives were destroyed. By the volcanic eruption. అక్కడ ఉన్నాయి రాస్తున్నాం, మధ్యలో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా మనం చేస్తాం. బై వోల్కానిక్ ఎరప్షన్ ఇన్ మౌంట్ ఎట్నా. ఈ విధంగా మనం రాస్తాం అన్నమాట. మెనీ హౌసెస్ అండ్ లైవ్స్ వర్ డిస్ట్రాయిడ్ బై వోల్కానిక్ ఎరప్షన్ ఇన్ మౌంట్ ఎట్నా. తర్వాత మనం చూసినట్లయితే ద అల్ట్రా వైలెట్ రేస్ ప్రివెంట్ ద ఓజన్ లేయర్ ఎంటరింగ్ ద అర్త్ సర్ఫేస్ అన్న సింపుల్ ప్రెజెంటెన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ద అల్ట్రా వైలెట్ రేస్, మనం ఫస్ట్ అల్ట్రా వైలెట్ ఇది సింగులరా ప్లూరలా అది చూసుకోవాలి. సింపుల్ ప్రెజెంటే అన్నాడు అంటే ఈజీ కానీ ఆర్ కానీ రావాలి. రేస్ అంటే బహువచనం కాబట్టి ఆర్ అనేది వస్తుంది. హెల్పింగ్ వెర్బ్ వచ్చేసిన తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి. ప్రివెంటెడ్ ద అల్ట్రా వైస్ అల్ట్రా వైలెట్ రేస్ ఆర్ ప్రివెంటెడ్ బై ప్లస్ ఏజెంట్ బై ద ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది? ఆపుతుంది. అదే రాస్తాం ఓజోన్ లేయర్. తర్వాత ఏముందో అది యాజ్ టీజ్గా మనం ఏం చేస్తామంటే దాన్ని రాసేయడం అయితే జరుగుతుంది. ఓజోన్ లేయర్ ఎంటరింగ్ ద ఎర్త్ సర్ఫేస్. ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ అని రాయాల్సి ఉంటుంది. ఫ్రమ్ ఎంటరింగ్ ద అర్త్ సర్ఫేస్. అది రాసేస్తాం అర్త్ సర్ఫేస్ ఫుల్ స్టాప్. ఈ విధంగా ద అల్ట్రా వైలెట్ రేస్ ఆర్ ప్రివెంటెడ్ బై ద ఓజోన్ లేయర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద అర్త్ సర్ఫేస్. ద ఫీల్డ్ కన్వర్ట్ ప్లే గ్రౌండ్. ఇది ఇచ్చారు ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీల్డ్ ఏంటంటే పొలాన్ని ఒక ప్లే గ్రౌండ్గా మార్చారు. ద ఫీల్డ్ ఇప్పుడు హ్యాజ్ ఆ హ్యావా? హ్యాజ్ బీన్. ఎందుకు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ బీన్ అనేది వస్తుంది ప్యాసివ్ వాయిస్లో. హ్యాజ్ బీన్ కన్వర్టెడ్ బైనా ప్లే గ్రౌండ్ చేత ఫీల్డ్ చేయబడిందా? కాదు కదా. కన్వర్టెడ్ బై లేదు ఇక్కడ. బై అంటే ఎవరో మనుషులు చేశారు. కన్వర్టెడ్ ఇంటూ దేనిగా మార్చబడిందంటే ప్లే గ్రౌండ్గా మార్చబడింది. ఇదన్నా ద ఫీల్డ్ హ్యాజ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ప్లే గ్రౌండ్. ఈ విధంగా అయితే మార్పు అయితే జరుగుతుంది అన్నమాట ప్యాసివ్ వాయిస్కి సంబంధించి. ఇక కామా విషయానికి వస్తే ఏముంటాయి ఎట్లా అయిందనేది చూద్దాం. చూడండి కామా గురించి సంబంధించిన కొన్ని రూల్స్ ఉన్నాయి. అది ఫస్ట్ యూనిట్లో కూడా చూసాం. ఏం చూసాం? ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా ఇవ్వబడింది ఫస్ట్ యూనిట్లో మనం నేర్చుకున్నది చూద్దాం. ఐ లైక్ కాఫీ, తర్వాత వచ్చేసి టీ. టీ అన్న తర్వాత కూడా కామా పెట్టాలి. అంటే ఎండ్ ముందు కామా ఉండాలనేది మనం నేర్చుకున్నాం ఫస్ట్ యూనిట్లో కామాల గురించి. ఎండ్కి ముందు కూడా ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే ఎండ్ ముందు కూడా కామా ఉండాలి. యాక్చువల్గా అంతకుముందు మనం దీన్ని ఫాలో అయ్యేవాళ్ళం కాదు. బట్ ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో రూల్ ప్రకారం ఎండ్కి ముందు కూడా కామా అయితే ఉంటుంది. Comma can be used to set off a dependent clause at the beginning of a sentence. Ante endante oka dependent clause ni aapadaniki after working for an hour, oka ganta pani chesina tarvata comma, he decided to rest for a while. Kontha sepu rest teeskundam anukunnadu. Ikkada after working for an hour edaithe undo chudandi ikkada adi endante idi dependent clause. ఈ డిపెండెంట్ క్లాస్ని బ్రేక్ ఇవ్వడానికి కామాని వాడటం అయితే జరిగింది. అలా కామాలు వాడతారు. కామా కెన్ బి యూజ్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొటేషన్ మార్క్స్.
ఈ కొటేషన్స్ చూడండి, ఈ కొటేషన్ లోపల కామా ఉందా? ఎప్పుడు ఈ విధంగా ద ప్రిన్సిపల్ సెడ్ అని ఫుల్ స్టాప్ ఉన్నట్టు. అలా కాకుండా చూసినట్లయితే ప్రిన్సిపల్ సెడ్ తర్వాత కామా అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా రెండు ఒకటే, రెండు కరెక్టే. కాకపోతే ఒక దాంట్లో ఏమో కామా వచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉంటే, ఇంకోటి ఇన్వర్టెడ్ కామాస్ లోపల కాకుండా బయట సెడ్ పక్కన ఉన్నది. అంటే ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నటువంటిది ముందు కనుక వచ్చినట్లయితే కామా అనేది లోపల ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ సెడ్ పక్కన కామా ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్లో ఉంది, కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ రావడం అయితే జరిగింది. ఈ విషయాలనేవి మనం గమనించాలి. ఎక్కువగా ఇందులో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది. పేజ్ నెంబర్ 40లో కనుక చూస్తే, అన్స్క్రాంబుల్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ అనేది ఉంది. ఇక్కడ మనం చూస్తే మొదటిది రికార్డ్స్ ఫ్లయింగ్ మెనీ హూ అమెరికన్ ఏవియేటర్ వాజ్ అన్ అమెలియా హార్ట్సెట్. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే, మొదట పేరు ఏదైతే ఉందో అది మనం తీసుకోవాల్సి ఉంటుంది. పేరు రాసుకుంటాం ముందు, పేరు రాసుకున్న తర్వాత మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడం అయితే జరుగుతుంది. అమెలియా ఇయర్హార్ట్ ఆ పేరు అనేది మనం రాసుకుంటాం. తర్వాత హూ అనేది ఉంది. ఇక్కడ మనం ఏంటంటే ఒక రిలేటివ్ క్లాజ్ ఉన్నట్టుంది, అంటే అమెలియా ఇయర్హార్ట్ గురించి చెప్పేటటువంటిది, కాబట్టి హూ అనేది రాస్తాం. వర్స్ట్ యాన్, ఎందుకంటే హూ తర్వాత మనం చెప్తున్నారంటే ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుంది. యాన్ అనేది ఉంది వర్స్ తర్వాత, యాన్ యాన్ తర్వాత ఏం రాబోతుంది? ఖచ్చితంగా ఏఈఐఓయులో ఏదో ఒకటి రాబోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే అమెరికన్ ఏవియేటర్ ఉంది, ఆ అమెరికన్ ఏవియేటర్ని మనం తీసుకుంటాం. అమెలియా ఇయర్హార్ట్ హూ వాజ్ అన్ అమెరికన్ ఏవియేటర్. ఎవరు ఈమా అమెరికన్ ఏవియేటర్ అంటే అమెరికా చెందినటువంటి వ్యక్తి, ఆకాశంలో విహరించేటటువంటి వ్యక్తి, అంటే ఫ్లయింగ్ ఏవైతే ఉన్నాయో ఏరోప్లేన్ కానీ అట్లాంటివి. హూ వాజ్ అన్ అమెరికన్ ఏవియేటర్. దీని తర్వాత ఏమొస్తుందంటే మళ్ళీ వెర్బ్ అనేది రావడం జరుగుతుంది. సెట్ అనేది వెర్బ్, రికార్డ్స్ అనేది కాదు. ఇక్కడ ఏంటంటే ఫ్లయింగ్ రికార్డ్స్ దానికి సంబంధించింది, కాబట్టి సెట్ అనేది వస్తుంది. ఇంకేమని మిగిలినాయి? అమెలియా ఇయర్హార్ట్, ఓకే ఇది అయిపోవడం జరిగింది. హూ వాజ్ యాన్ అమెరికన్ ఏవియేటర్ అయిపోయింది, కాబట్టి ఇదే ఉంది సెట్ ఫ్లయింగ్ రికార్డ్స్. ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ గమనించినట్లయితే మెనీ ఉంది, సెట్ మెనీ ఫ్లయింగ్ రికార్డ్స్. ఎనీ ఫ్లయింగ్ రికార్డ్స్ అది రావడం అయితే జరుగుతుంది. అమెలియా ఇయర్హార్ట్ హూ వాజ్ అన్ అమెరికన్ ఏవియేటర్ కామా సెట్ మెనీ ఫ్లయింగ్ రికార్డ్స్. రెండో దానికి వెళ్దాం. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ద ఫస్ట్ టెక్రాస్ ఉమన్ సోలో టు ఫ్లై ద అట్లాంటిక్ ఓషన్ హీ బికెమ్. ఇక్కడ మనం చూసుకుంటే ప్రొనౌన్తో స్టార్ట్ చేయాలి ఆ సెంటెన్స్, లేకపోతే పేరైనా ఉండాలి, నౌన్ అయినా ఉండాలా, లేకపోతే ప్రొనౌన్తో అయినా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మనం చూసుకుంటే షీ ఉంది, ఆ తర్వాత వెర్బ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒంటరిగా ఉన్నది బికేమే, కాబట్టి బికేమ్ అనేది తీసుకుంటాం. షీ బికేమ్. ఏమైంది? ఈమె ఫస్ట్ ఉమెన్, కాబట్టి అది రాస్తా షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్. ద ఫస్ట్ ఉమెన్ ఏం చేసినావు అంటే టు ఫ్లై, ఎలా ఎలా ప్రయాణించిందంటే సోలోగా, ఒంటరిగా. టు ఫ్లై సోలో దేని మీద ప్రయాణించిందంటే అక్రాస్ ద అట్లాంటిక్ ఓషన్. షీ ఎందుకు రాసాం? ప్రొనౌన్ కాబట్టి రాసాం. తర్వాత వెర్బ్ కావాలి, హెల్పింగ్ వెర్బ్ ఉందా అంటే లేదు, ఇక్కడ వెర్బ్ ఉండాలి, బికేన్ రాసాం. ఏమైంది? ద ఫస్ట్ ఉమన్ టు ఫ్లై సోలో. ద ఫస్ట్ ఉమన్ టు ఫ్లై సోలో అంటే ఒంటరిగా తాను ప్రయాణించింది అన్నమాట. ఎక్కడ ప్రయాణించింది అంటే అక్రాస్
అక్రాస్ ది అట్లాంటిక్ ఓషన్. ఈమె ఫ్లైట్ ద్వారా, లేక ఫ్లై అంటే ఫ్లైట్, అక్రాస్ ద అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ మీదుగా ఆమె ఏంటంటే ప్రయాణం అనేది చేయడం అయితే జరిగింది, ఫుల్ స్టాప్. ఈ విధంగా షీ బికేమ్ ద ఫస్ట్ వుమన్ టు ఫ్లై సోలో అక్రాస్ ద అట్లాంటిక్ ఓషన్. ఆమె రికార్డ్ ఉందన్నమాట ఆమె పేరు మీద, ఏంటంటే ఒంటరిగా ఆమె ప్రయాణించిన వాళ్ళలో మొట్టమొదట ఆమె అట్లాంటిక్ ఓషన్ మీదుగా. అంతా మొత్తం మహాసముద్రమే కదా, మరి అలా ప్రయాణించాలంటే చాలా గట్స్ ఉండాలి. మూడో చూస్తున్నామండి, హీ ఫ్లైన్ July 1937, ద గ్లోబ్ హియర్ హార్ట్ డిసప్పియర్ టు సర్కమ్ నావిగేట్ సమ్వేర్ ఓవర్ ద పసిఫిక్ ఇన్ డ్యూరింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే సమ్వేర్ ఓవర్ ద పసిఫిక్ అనేది ఒక ఫ్రేజ్ లా కనబడుతుంది, ఒక వర్డ్, ఒక ఫ్రేజ్ లా కనబడుతుంది సమ్వేర్ ఓవర్ ద పసిఫిక్ అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే డేట్ ఉంది, డేట్ని మనం ముందుగా తీసుకుందాం. ఇన్ July 1937, 1937 ఏం జరిగింది ఇక్కడ, July 1937. తర్వాత ఏ ఫ్లైట్ ద గ్లోబ్ ఇయర్ హార్ట్ డిసప్పియర్ టు సర్కమ్నావిగేట్ సమ్వేర్ ఓవర్ ద పసిఫిక్ ఇన్ డ్యూరింగ్. చూడండి ఇక్కడ ఇన్ July 1937, డ్యూరింగ్ అనేది అంటే ఆ సమయంలో అనేసి, అయితే తాను ఎగిరే సమయంలో అని వస్తుంది. కాబట్టి డ్యూరింగ్ ఏ ఫ్లైట్, ఏ ఫ్లైట్ దేనికి ఇది అంటే టు సర్కమ్ నావిగేట్ అంటే చుట్టు రావడానికి. ఏం చుట్టు రావడానికంటే సర్కమ్ నావిగేట్ ద గ్లోబ్, ఈ భూగోళం ఏదైతే ఉందో దాన్ని చుట్టి రావాలి అనేసి ఆమె ఏం చేసిందంటే రౌండ్గా వెళ్తుంది, భూమి చుట్టూరా తిరగాలి, ఒక రౌండ్ వేయాలి. అప్పుడు 1937 జూలైలో ఏం జరిగింది అంటే పేరు ఇయర్ హార్ట్ డిజపియర్, ఏం జరిగిందామే ఎక్కడో కనుమరుగైపోయింది, ఎక్కడ ఏమైందో తెలీదు. ఇయర్ హార్ట్ డిజపియర్డ్ సమ్వేర్ ఓవర్ ద పసిఫిక్, ఇంకా మిస్ అయిపోయినా సమ్వేర్ ఓవర్ ద పసిఫిక్ ఫుల్ స్టాప్. ఒకసారి అర్థం చూద్దాం, ఇన్ July 1937 July 1937 డ్యూరింగ్ ఏ ఫ్లైట్ టు సర్కమ్ నావిగేట్ ద గ్లోబ్, గ్లోబ్ని చుట్టూ వేయాలి అనేసి తను ప్రయత్నిస్తున్న క్రమంలో పసిఫిక్ మహాసముద్రం పైన ఇయర్ హ్యాడ్ డిజపియర్ సమ్వేర్ ఓవర్ ద పసిఫిక్, పసిఫిక్ మహాసముద్రం మీద ఆమె మాయమైపోయింది, అంటే ఏం జరిగిందో తెలీదు, అంటే ఒక రకంగా చెప్పాలంటే మునిగిపోయింది. కాకపోతే ఆ వాచుక్కి అనేది తెలిసిందా తెలియలేదా అనేది చూద్దాం. నెక్స్ట్ డి వాజ్ నెవర్ ఫౌండ్ అండ్ షీ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ప్లేన్ రెక్కేజ్ లాస్ట్ ఎట్ సి హర్, ఈ విధంగా ఇచ్చారు. దీన్ని ఒక ఆర్డర్లో పెడదాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఆమె పేరు ఉండాలి, ఉందా లేదా షీ అనైనా ఉందా అది చూసుకోవాలి, ప్రణామంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. షీ వాజ్ అనేది ఉంది, అఫీషియల్లీ డిక్లేర్డ్ ప్లేన్ రెక్కేజ్ లాస్ట్ ఎట్ సి హర్. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఆర్డర్లో రాయాలి మనమే, షీ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ లాస్ట్ ఎట్ సి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది షీ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ లాస్ట్ ఎట్ సి, ఈ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఒక ఆర్డర్లో ఉన్నట్టు కనబడుతున్నాయి. ఇదిగోండి షీ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ లాస్ట్ ఎట్ సి, ఇంతవరకు మనం రాసేస్తాం. And next is her plane was never found, allegedly plane wreckage, her plane wreckage was never found. Aa tarvata plane di em dorakala, dorakapothe etla dorakali, kaani dorakaledu, kaani em chesaru veellu officially declared lost at sea anesaru. Kabatti mundu asalu jarigindi enti tarvata jarigindi annaned raayali. Kabatti mundu her anedi raastam. ఆ ప్లేన్ యొక్క ఏవైతే శిథిలాలు ఉన్నాయో వెతికి చూశారు, శాటిలైట్ మ్యాపింగ్ ఇవన్నీ మొత్తానికి ఏది ఉంటే ఆ టెక్నాలజీని బట్టి ఆ రోజుల్లో 1930s
ఉన్న టెక్నాలజీని బట్టి వెతికి చూశారు, బట్ కానీ ఏ దొరకలేదు. వాజ్ నెవర్ ఫౌండ్. ఆర్ ప్లేన్ రెక్కేజ్ వాజ్ నెవర్ ఫౌండ్. ఇక తర్వాత ఏముంది, ఎండ్ కూడా ఉంది కాబట్టి ఎండ్ మనం ఇక్కడ పెట్టేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఇది ఫ్రేజ్ అనిపిస్తుంది కదా, ఓకే, అంటే కలిసిన ఫ్రేజ్ లాగా దాన్ని తీసుకుంటాం. అండ్ షీ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్. ఏమని డిక్లేర్ చేశారు? అఫీషియల్లీ డిక్లేర్డ్ లాస్టెడ్ సీట్. అది మనం షీ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ లాస్టెడ్ సీ అంటే సముద్రం మొత్తానికి ఆమె ఆచూకీ అనేది గల్లంతైంది. అంటే సముద్రం ఎక్కడో ఆమె పడిపోవడం అయితే జరిగి ఉంటుంది. హర్ ప్లేన్ రిక్కేజ్ వాజ్ నెవర్ ఫౌండ్ అండ్ షీ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ లాస్టెడ్ సీ. సో సముద్రం ఎక్కడో గల్లంత అయిపోయింది, ఆమె ఆచూకీ అయితే లభ్యం కాలేదు. తర్వాత సెంచరీ హర్ డిసపీరెన్స్ రిమైన్స్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీస్. చూడండి, ఇట్లా చదువుతుంటేనే కొన్ని కలిసినట్లు ఉన్నాయి. చూసినట్లయితే సెంచరీ 20th century ఇక్కడ ఉంది, 20th century అది కలపాలి. హర్ డిసపీరెన్స్ ఇది ఒకటి, రిమైన్స్ ఆమె యొక్క ఏదైతే డిసపీరెన్స్ ఉందో, అంటే అసలు కనబడకుండా పోవడం అనేది ఏందో, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీస్. చదువుతుంటే మనకి మనకేంటంటే ఆ మొత్తం ఒక ఫ్రేజ్ లాగా అనిపిస్తుంది. ఆఫ్ ఉంది ఇక్కడ, ఆఫ్ ద 20th century అంటే సరిపోతుంది. చూడండి, ఇదంతా రాస్తాం. హర్ డిసపీరెన్స్ రిమైన్స్, హర్ ఇక్కడ నుంచి తీసుకురా, హర్ డిసపీరెన్స్ ఇక్కడ తీసుకుందాం. హర్ డిసపీరెన్స్ హెచ్ క్యాపిటల్ ఉండాలి, హెచ్ క్యాపిటల్ తీసుకుంటాం. ముందు అండర్లైన్ చేసి ముందు తీసేద్దాం. తర్వాత ఈ స్లాష్ హర్ డిసపీరెన్స్ రిమైన్స్ ఎట్లా, ద గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీస్ రిమైన్స్ ద గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ పక్క పక్కనే ఉన్నాయి ఇవన్నీ, అన్సాల్వ్డ్ అండర్లైన్ తీసేద్దాం. ఈజ్ హర్ డిసపీరెన్స్ రిమైన్స్ ద గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీస్. ఇక్కడ ఉన్న ఆఫ్ ద ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఆఫ్ ద ఏంటిది, ఇక్కడ ఉన్న 20th తీసుకుందాం, పైన ఉన్నటువంటి సెంచరీ అనేది మనం తీసుకుంటాం, 20th century. కాబట్టి ఇది ఏంటంటే ఆచూకి దొరకనటువంటి ఒక కేసు అయింది, అన్సాల్వ్డ్ మిస్టరీ అయిపోయింది. ఆ డిసపీరెన్స్ రిమైన్స్ గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీ ఆఫ్ ద 20th century. మరి అప్పుడు ఉన్న రాడార్లో కనిపిస్తూ మిస్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరిగి ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇదేంటి, ఏం జరిగింది అక్కడ అనేది ఏం అర్థం కావట్లేదు. అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నట్టుగా మనకి ఏదైనా దొరికితే అండ్ బ్లాక్ బాక్స్ ఆర్ సంథింగ్ ఉంటుంది, దాన్ని బట్టి ఏం ప్రాబ్లం జరిగింది, ఎందుకు ఏమైంది అనేది అర్థమవుతుంది. కానీ ఏం దొరకలేదు. ఆ డిసపీరెన్స్ రిమైన్స్ ద గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీ ఆఫ్ ద 20th century. 20వ శతాబ్దంలోనే అది ఒక అంతు చిక్కని వ్యవహారం అయిపోయింది. ఇదండి టోటల్గా అన్స్క్రాంబుల్ది. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ చూద్దాం. పేజ్ నెంబర్ 41 కనుక మనం గమనించినట్లయితే అక్కడ క్యాపిటల్ లెటర్స్, కామాస్, ఫుల్ స్టాప్స్ సంబంధించి ఎడిట్ చేయమని ఇచ్చారు. అంటే ఇది కొంచెం క్యాపిటల్ లెటర్స్ లేకుండా, కామాస్ లేకుండా ఉండాల్సిన చోట ఫుల్ స్టాప్స్ లేకుండా ఉంది. దీన్ని ఏం చేయాలంటే కరెక్ట్ చేయాలి. ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ కామా ఇచ్చారు. దేర్ ఆర్ ఫ్రీక్వెంట్ రిపోర్ట్స్ అబౌట్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. కొన్ని దేశాలు, సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ మన దేశంలో ఏం జరిగిందంటే యూఎఫ్ఓల గురించి ఎక్కువగా రిపోర్టులు వస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే యూఎఫ్ఓస్ తర్వాత కామా అయితే ఉండాలి. విచ్ పీపుల్ క్లెయిమ్ టు హ్యావ్ సీన్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై అండ్ విచ్ ఆర్ బిలీవ్ టు బి స్పేస్ షిప్స్ క్యారింగ్ ఏలియన్స్ ఫ్రమ్ అదర్ ప్లానెట్స్. అది ఈ యూఎఫ్ఓ ఈ ప్లానెట్స్ అన్న దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి. ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఎస్ అనేది ఏమి ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఉండాలి.
ఇక్కడ ఏంటంటే యూఎఫ్ఓలు కనబడుతున్నాయి, అందులో ఏలియన్స్ ఏం చేస్తున్నాయంటే రవాణా జరుగుతుంది భూమి మీదకి అనేసి వదంతుల్ని వ్యాపింపజేయడం జరిగింది అనమాట. అంటే జనాలు భావించడం వల్ల ఏదో కనబడుతున్నాయి ఆకాశంలో, అవి బహుశా ఏలియన్స్ అయి ఉంటాయి, అవి వస్తున్నాయి అని చెప్పడం అనమాట. ఫుల్ స్టాప్ పెట్టాం, ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ ఎస్ పెట్టాం. సమ్ పీపుల్ హ్యావ్ గివెన్ ఎవిడెన్సెస్ టు సపోర్ట్ దేర్ అబ్జర్వేషన్స్. కొంతమంది అయితే ఫోటోలు వీడియోలు తీసి ఎదుగో కనబడింది అదిగో చూడు ఎవిడెన్స్లు అని ఇవ్వడం అయితే జరిగింది. అబ్జర్వేషన్స్ తర్వాత మనం ఫుల్ స్టాప్ అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాము అంటే తర్వాత లెటర్ క్యాపిటల్ అనేది ఉంటుంది. జనరల్గా ఇంగ్లీష్లో మాత్రమే, భారతదేశంలోని ఏ లాంగ్వేజ్లో కూడా ఈ క్యాపిటల్ లెటర్ సిస్టమ్ అయితే లేదు కాబట్టి కొంచెం కష్టంగా భావిస్తారు, లేకపోతే రూల్స్ అనేవి తెలియదు అనమాట. ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాం, దాని తర్వాత ఏమవ్వాలి, ఆ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ అవుతుంది. దే సెడ్ దట్ దే హ్యావ్ ఫౌండ్ మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ప్యాడీ ఫీల్డ్స్. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ పొలాల్లో ఏదో వింత వింత ఆబ్జెక్ట్స్ అనేవి కనబడుతున్నాయి. యాక్చువల్గా అవి మెటీరియాలజీ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ శాఖ రకరకాల ప్రయోగాల కోసం ప్రయోగించినటువంటి కొన్ని అవశేషాలు పడుతూ ఉంటాయి, వాటిని యూఎఫ్ఓలుగా భావించారు యాక్చువల్గా. సమ్ అదర్స్ ఆఫ్టర్ సీయింగ్ ఏ ఫిల్మ్ ఆన్ స్పేస్, ఇక్కడ కామా ఉండాలన్నమాట, కొంచెం ఆపాలి. సినిమా చూసిన తర్వాత కొంతమంది సెడ్ దట్ దే హ్యాడ్ సీన్ అన్యూజువల్ ఆబ్జెక్ట్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. కాబట్టి సినిమా చూసిన తర్వాత కొంతమంది ఏమయ్యారు, ఏదేదో ఆలోచించుకుంటా నాకు అది కనబడింది ఇది కనబడిందని ఎక్కువ వదంతులు అనేవి వ్యాపింపజేయడం జరిగింది, పబ్లిక్ ప్యానిక్. దాంతో జనాలంతా బెంబేలు ఎత్తిపోవడం పని అయింది. పబ్లిక్ ప్యానిక్ ఇక్కడ మనకు వచ్చేసి ఫుల్ స్టాప్ ఉంటుంది, టీ కాస్త క్యాపిటల్ లెటర్ ఉంటుంది. దేర్ వర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఇక దేశం మొత్తం చర్చకి లేవనైతుంది. పోలీస్ వర్ ఆన్ రెడ్ అలర్ట్, పోలీసులు అలర్ట్ అయిపోయారు ఫుల్ స్టాప్, ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ ఎమ్ ఉంది కాబట్టి ఫుల్ స్టాప్ ఉంటుంది ముందు. మెనీ కమ్యూనిటీ సెంటర్స్ వర్ ఎస్టాబ్లిష్, ఫుల్ స్టాప్. పీపుల్ బికేమ్ పీ క్యాపిటల్, ఇక్కడ ఫుల్ స్టాప్ పడింది అంటే పక్కనే పీ క్యాపిటల్ అవుతుంది. పీపుల్ బికమ్ మోర్ విజిలెంట్, ఇక్కడ ఫుల్ స్టాప్. జీ కాస్త క్యాపిటల్ అవుతుంది ఎందుకని, ఎందుకంటే ఫుల్ స్టాప్ తర్వాత గ్రాడ్యువల్లీ తర్వాత కామా ఉంటుంది, ద నెంబర్ ఆఫ్ సైటింగ్స్ రెడ్యూస్. ఆ తర్వాత నుంచి పోలీసులు ఎప్పుడైతే సన్నద్ధం అయ్యారో అప్పటి నుంచి కూడా ఈ వార్తలు ఈ యొక్క వదంతులు అనేవి తగ్గుముఖం పట్టాయి. ఇదండి టోటల్గా మనం ఏం చేసామంటే కొన్ని మనం కామాలు ఇక్కడ చూసినట్లయితే ఫుల్ స్టాపు, ఎస్ క్యాపిటల్, యూఎఫ్ఓ పక్కన కామా, ప్లానెట్స్ పక్కన ఫుల్ స్టాపు, ఎస్ క్యాపిటలు, అబ్జర్వేషన్స్ దగ్గర ఫుల్ స్టాపు, టీ క్యాపిటల్ లెటర్, సమ్మదర్స్ ఆఫ్టర్ సీయింగ్ ఏ ఫిల్మ్ ఆన్ స్పేస్ తర్వాత కామా, సెడ్ దట్ దే హ్యాడ్ సీన్ అన్యూజువల్ ఆబ్జెక్ట్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, పబ్లిక్ ప్యానిక్డ్ ఫుల్ స్టాప్, టీ క్యాపిటల్ లెటర్, ఆ తర్వాత పబ్లిక్ వర్ ఆన్ రెడ్, పోలీస్ వర్ ఆన్ రెడ్ అలర్ట్ ఫుల్ స్టాప్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ తర్వాత ఫుల్ స్టాపు, పీ క్యాపిటలు, మోర్ విజిలెంట్ తర్వాత ఫుల్ స్టాపు, జీ క్యాపిటలు, గ్రాడ్యువల్లీ తర్వాత కామా అయితే పెట్టడం జరిగింది. ఇది ఎడిటింగ్కి సంబంధించినటువంటి టోటల్గా ఇది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సింపుల్గా మీరు 10 లింక్ అనేసి కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే రిప్లైగా నేను మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.